బీసీలకు మైనార్టీలకు చిచ్చుపెట్టే విధంగా డిక్లరేషన్ ఉందంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ముస్లింలను సిక్కులను మైనార్టీలుగా భారత ప్రభుత్వమే గుర్తించిందని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. దీని వెనక బీజేపీ పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు ఆయన. బీసీలకి మైనారిటీలకి పంచాయతీ పెట్టాలనే ఒక ఆలోచన ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో మాకు స్పష్టంగా కనబడతా ఉంది. మైనారిటీస్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే ముస్లింస్ని క్రిస్టియన్స్ని సిక్స్ని రిలీజియస్ మైనారిటీస్గా గుర్తిస్తుంది. మతపరమైన అల్పసంఖ్యాకులుగా భారత రాజ్యాంగమే ఒక వారికి ఒక హోదా కల్పించింది, యువర్ రిలీజియస్ మైనారిటీస్ అండ్ ఫెయిర్ రిజర్వేషన్ ఫర్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. వాట్ దిస్ మీన్స్ ఇస్ ఇది బలహీన వర్గాలకు మైనారిటీలకి పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన. అనవసరంగా బలహీన వర్గాలని మైనారిటీలని ఇద్దరిని కూడా నష్టపరిచే ప్రతిపాదన. ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట, అక్కర్లేని మాట. రాజ్యాంగమే ప్రత్యేకంగా ఇవాళ అల్పసంఖ్యాకులు రిలీజియస్ మైనారిటీస్ కింద గుర్తించినప్పుడు ముస్లింలని సిక్కులని క్రిస్టియన్లని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తలాతోకాలేని ప్రతిపాదన ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే దేర్ విల్ బీ నో నీడ్ ఫర్ అ సెపరేట్ మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్ట్రీ, దెర్ విల్ బీ నో మైనారిటీస్ కమిషన్, దెర్ విల్ బీ నో అదర్ మైనారిటీ బాడీ. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదన మంచిది కాదు అనే మాట మరి ఎవరు రాసిచ్చారో వాళ్లకు తెలియదు. ఓట్ల కోసం ఏదో రాయాలి కాబట్టి రాసినట్టున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రెండవది, ఇది 100% బీజేపీ ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నట్టు కనబడుతున్నది. బీజేపీ ఈ మధ్యన మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నది, పస్మాందా ముసల్మాన్ అని మాట్లాడుతున్నది బీజేపీ. సో కాంగ్రెస్ డిక్లరేషను ఈరోజు బీజేపీ ఐడియాలజీకి లింక్ అయి ఉన్నట్టుగా కనబడుతుంది.